Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ రోజు నంద్యాల జిల్లాలో కొలిమిగొండ మండలంలో కల్వతాలలో ఒక మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టా ఉన్నాం. ఇక్కడ లైమ్ స్టోన్ మైన్స్ ఉండడం, ఆ లైమ్ స్టోన్ మైన్స్ ఉండి కూడా ఎటువంటి పరిశ్రమలు కూడా గతంలో రాని పరిస్థితులను మనమంతా కూడా చూసాం. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ దాదాపుగా 6,500 టన్నుల క్లింకర్ కెపాసిటీతో, అంటే దాదాపుగా 2 మిలియన్ టన్నుల క్లింకర్ కెపాసిటీతో 1.5 మిలియన్ టన్స్ల గ్రైండింగ్ కెపాసిటీ కూడా ఇక్కడే వస్తూ ఉంది. ఈ 2 మిలియన్ టన్ క్లింకర్ కెపాసిటీ ఏదైతే ఉందో అది మొత్తంగా 3 మిలియన్ టన్లకు సంబంధించిన సిమెంట్ కెపాసిటీకి కూడా సపోర్ట్ చేస్తుంది. రాబోయే రోజుల్లో ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన ఈ ప్లాంటు ఇది ఫేజ్ 1 కింద తయారైపోయి ఇక పెరుగుతూ కూడా ఆర్గానిక్ గ్రోత్లో పెరుగుతూ కూడా పోతుంది. ఎక్స్పాన్షన్ జరిగే కొద్దీ ఇంకా మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ఇంకా మెరుగైన సిఎస్ఆర్ యాక్టివిటీస్ వల్ల చుట్టుపక్కల గ్రామాలకు ఇంకా మంచి జరుగుతుంది. పెరిగే కొద్దీ మనం ఎలాగో చట్టం చేశాం, 75% లోకల్ రిజర్వేషన్స్ ఖచ్చితంగా ఉండాలి అని చట్టం చేశాం, కాబట్టి ఉద్యోగ అవకాశాలు కూడా మన పిల్లలకు ఇంకా మెరుగ్గా వచ్చే పరిస్థితులు కూడా వస్తుంది. దాదాపుగా 2,500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ఫస్ట్ ఫేజ్లోనే దాదాపుగా 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ ప్రాజెక్టు కూడా కేవలం 30 నెలల కాలంలో, అంటే 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది నెలలకే ఈ ప్రాజెక్టు స్టార్ట్ కావడం, ఆ తర్వాత దాన్ని కమిషన్ చేసే పరిస్థితి కూడా మన రాష్ట్రంలో వేగంగా జరగడం ఒక గొప్ప మార్పుకు చిహ్నమని చెప్పి కూడా చెప్తా ఉన్నా.